తమ ఇళ్లు కార్యాలయాలపై ఐటీ దాడుల అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలు అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్ను మళ్లీ తమ తాజా చిత్రం దుబారా షూట్లో నిమగ్నమయ్యారు. వీరి ఇళ్లపైన కార్యాలయాలపైన ఐటీ అధికారులు 3 రోజులుగా దాడులు సోదాలు నిర్వహించారు. ముంబైతో పాటు ఢిల్లీ, పూణే, హైదరాబాద్ నగరాల్లో ఈ దాడులు జరిగాయి. వీటిపై తాప్సీ పన్ను వ్యంగ్యంగా స్పందిస్తూ ట్వీట్లు చేయగా, తమ ఈ చిత్రం సెట్స్ పై నుంచి కశ్యప్ తాజా ఫోటోలను షేర్ చేశారు. బిహైండ్ ద సీన్ అంటూ ఆయన తమను ద్వేషించిన వారందరికీ ఇక తమ ప్రేమాభిమానాలని అన్నారు. ఓ కుర్చీలో తాప్సీ కూర్చొని ఉండగా ఆమె ఒడిలో తాను కూడా నవ్వుతూ కూర్చున్న ఫోటోను ఆయన విడుదల చేశారు. మేం దుబారా మూవీ షూట్ను తిరిగి ప్రారంభించాం, మమ్మల్ని ద్వేషించే వారికే మా లవ్ అని చమత్కరించారు. తాప్సీ కూడా తమ మన్మా రిజియాన్ చిత్రం తర్వాత కశ్యప్ దర్శకత్వంలో తను మళ్లీ నటిస్తున్నానని ట్వీట్ చేసింది. 2018లో మన్మా రిజియాన్ చిత్రం విడుదలైంది. కాగా దుబారా చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్తో కూడినదని తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ గత నెల 12న విడుదల చేశారు. ఇదిలా ఉండగా వీరి ఇళ్లు కార్యాలయాలపై దాడులు చేసిన ఐటీ అధికారులు వీరి ఆదాయానికి వీరి చిత్రాల కలెక్షన్లకు పొంతన లేదని, సుమారు 650 కోట్ల వ్యత్యాసాన్ని తాము కనుగొన్నామని వెల్లడించారు. అయితే ఇవి 350 కోట్లని మరి కొన్ని పత్రికలు రాశాయి. ఏమైనా బాలీవుడ్లో ఇంతమంది సెలబ్రిటీలు ఉండగా ముఖ్యం కేవలం ఈ ఇద్దరినే ఐటీ శాఖ టార్గెట్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మధు మంతెన, వికాస్ బేహెల్ వంటి వారి ఇళ్లు, ఆఫీసులపై కూడా సోదాలు జరిగినా వీరికి సంబంధించి జరిగిన రైడ్లపైనే అధికారులు స్పందించారు. అటు వీటిపై తాప్సీ ట్వీట్లను చూసిన ఈమె అభిమానులు ఈమెను ప్రశంసలతో ముంచెత్తారు. సరిగ్గా స్పందించావంటూ ఆకాశానికెత్తేశారు.